ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టింది అధిష్టానం. కాసేపట్లో రాహుల్ గాంధీతో ఏపీ కాంగ్రెస్ నేతలు భేటీ అవుతున్నారు. ఈ సమావేశంలో పలువురు ముఖ్య నేతలతో విడివిడిగా మాట్లాడనున్నారు రాహుల్ గాంధీ. రాహుల్తో ఏపీ పీసీసీ చీఫ్ శైలజానాథ్, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు, మాజీ కేంద్ర మంత్రి పల్లం రాజు, చింతామోహన్ సమావేశం కానున్నారు. ఏపీలో కాంగ్రెస్ బలోపేతం, సంస్థాగత మార్పులపై నేతల అభిప్రాయాలు తెలుసుకోనున్నారు రాహుల్ గాంధీ. ఒక్కో రాష్ట్రంలో పరిస్థితులు చక్కబెట్టుకుంటూ వస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏపీలో పార్టీ పరిస్థితిపై దృష్టి సారించింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ఢిల్లీ కరెస్పాండెంట్ టిఎస్ఆర్ అందిస్తారు. టిఎస్ఆర్, థ్యాంక్ యూ రోజా. దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం సంబంధించి పార్టీకి మళ్ళీ పునరావిర్భావం తీసుకురావాలన్నటువంటి లక్ష్యంతో ఆ పార్టీలో గతంలో అధ్యక్షుడిగా పనిచేసి మొత్తం ఇప్పుడు అన్ని వ్యవహారాలను చూస్తున్నటువంటి రాహుల్ గాంధీ ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలపై కూడా దృష్టి కేంద్రీకరించారు. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో పీసీసీ తెలంగాణ సహా పంజాబ్ లో నవజోత్ సింగ్ సిద్ధు గాని, తెలంగాణలో రేవంత్ రెడ్డి, అదేవిధంగా మహారాష్ట్రలో నానా పటేకర్, అస్సాం ఇట్లా అనేక రాష్ట్రాల్లో పీసీసీ నాయకత్వాల మార్పు, కొత్త నాయకత్వాలను ప్రోత్సహించడం ఇవన్నీ కూడా చేస్తున్నారు. దాంతోపాటు ఒకవైపు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని ఇతర విపక్షాలతో కలుపుకొని ముందుకు వెళ్లి క్రియాశీలకంగా వహించడంతో పాటు మరోవైపు ఆయా రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయటం, సంస్థాగతంగా మరింత బలోపేతం చేయటం, ఈ అంశాల మీద దృష్టి కేంద్రీకరించి రాహుల్ గాంధీ పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆ నేపథ్యంలోనే ఆయా రాష్ట్రాలకు చెందినటువంటి సీనియర్ నేతలతో ఎప్పటికప్పుడు ఆయన మాట్లాడుతున్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా ప్రత్యేకించి 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడుచుకుపెట్టుకుపోయిన పరిస్థితి, తర్వాత 5 ఏళ్ళు కూడా ఆ పార్టీ పాత్ర నామమాత్రంగా ఆంధ్రప్రదేశ్ లో ఉంది. సో ఇప్పుడు కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన గత 3 ఏళ్ల కాలంలో అక్కడ ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది. అదేవిధంగా బీజేపీ కూడా హిందూ ఎజెండాను తీసుకుని పనిచేస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ కూడా ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లిన వాళ్లే కాబట్టి తిరిగి ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత ఉంది కాబట్టి మనం కొంత పుంజుకోవడానికి అవకాశం ఉంది అనేటువంటి అంశం ఆ భావన కాంగ్రెస్ నాయకత్వంలో ఉంది. దాంట్లో భాగంగానే ఆ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ నాయకత్వాన్ని క్రియాశీలకం చేయడంతో పాటు ముఖ్యమైన నేతలందరితోటి మాట్లాడి వాళ్ళందరికీ కూడా కొన్ని కీలకమైనటువంటి బాధ్యతలు అప్పచెప్పాలన్నటువంటి ఆలోచన రాహుల్ గాంధీ చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఇవాళ ముఖ్యమైన నేతలైనటువంటి ఆంధ్రప్రదేశ్ సంబంధించి గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి కానీ, రాష్ట్ర స్థాయిలో కానీ జాతీయ స్థాయిలో ఏఐసీసీకి సంబంధించి క్రియాశీలక పాత్ర పోషించినటువంటి క్రియాశీలక వ్యవహారాల్లో ఉన్నటువంటి కేవీపీ రామచంద్రరావు, గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన పల్లం రాజు, వీళ్ళందరినీ కూడా ఇవాళ వాళ్ళందరితో కూడా ఆయన సమావేశం కాబోతున్నారు. అందరితో ఉమ్మడి సమావేశంతో పాటు విడివిడిగా కూడా కొంతమంది ముఖ్య నేతలతోటి ఆయన విడివిడిగా సమావేశమై ఆ రాష్ట్రంలో పార్టీ బలోపేతంగా ఎలా చేయాలనే దాని మీద కొన్ని వాళ్ళతో చర్చించే అవకాశం ఉంది. ఆయన కూడా ఇప్పటికే అక్కడ ఆ రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి సంబంధించి ఆయన కూడా కొన్ని ప్రతిపాదనలు ఆయన దగ్గర ఉన్నట్లుగా మనకి ఏఐసీసీ వర్గాల నుంచి అంటున్న సమాచారం ప్రకారం తెలుస్తుంది. ఇటు లీడర్స్ దగ్గర నుంచి సమాచారం తీసుకోవడంతో పాటు తనకున్న ఆలోచనలు కూడా రాహుల్ గాంధీ వాళ్ళతోటి పే చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఏదైనప్పటికీ తెలంగాణలో పార్టీ ఈ ఇదిని కూడా రేవంత్ రెడ్డి నాయకత్వం అప్పచెప్పి అక్కడ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించే విధంగా తీసుకుని ముందుకు వెళ్తున్నారు. అదేవిధంగా ఇతర రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా కొన్ని నాయకత్వం మార్చాలని, ఇతర అన్ని అంశాలను కూడా ఈ సమావేశం తర్వాత రానున్న కొద్ది రోజుల్లోనే ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది రోజా. రైట్, థ్యాంక్ యూ కేఎస్ఆర్.